అసెంబ్లీ సాక్షిగా ప్రజెంట్ చేశారు. ఇంకొక కీలకమైనటువంటి అంశం చోటు చేసుకుంది. చంద్రబాబు నాయుడు గారు మహానుభావుడు అనాలి అంటే మనం రాజకీయాల్లో ఎందుకు ఆ పదం వాడాననేటువంటి దానికి కొంత క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒక రాజకీయ నాయకుడిని మెచ్చుకోవటం అనేటువంటి అంశం విషయంలో ఒక స్పష్టత ఇవ్వాలి. ఒకసారి మహిళల గురించి మాట్లాడినటువంటి దానిపైన ఆయన కొన్ని కామెంట్స్ చేశాడు అసెంబ్లీలో. ఆ కామెంట్స్ని వినాల్సిన అవసరం ఉంది. ఒకసారి ఆ బైట్ ప్లే చేయండి. మహిళల గురించి కామెంట్ చేసినటువంటి బైట్. ఓకే, మహిళల గురించి మాట్లాడిన బైట్ ఉంది. ఒకసారి అసెంబ్లీలో ఆయన చెప్పినటువంటి అంశం ఏంటంటే, అసెంబ్లీలో పార్టీలో ఎవరైనా సరే, ఎవరైనా సరే పార్టీలో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవరైనా సరే ఏ మహిళల గురించి అసభ్యంగా మాట్లాడినా, అసభ్యంగా ట్వీట్ చేసినా కానీ, అసభ్యకరమైనటువంటి సోషల్ మీడియాలో ఎటువంటి పోస్టులు చేసినా కానీ కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాను, ఎవరినైనా సరే ఉపేక్షించేటువంటి పరిస్థితి లేదు అని వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ కూడా సీరియస్ వార్నింగ్, వార్నింగ్ కూడా సీరియస్ వార్నింగ్. ఎవరైనా సరే 164 మంది ఇప్పుడున్న సభ్యులు కావచ్చు. ఒకసారి బయట ప్లే చేయండి. బయట ప్లీజ్. మనకు అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చింది ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి కాదు. మనకు అధికారం ఇచ్చింది ప్రజలకు సేవ చేయడానికి, తప్పులు చేసిన వాడిని శిక్షించడానికి. శిక్షించే బాధ్యత ప్రభుత్వానికి, సేవ చేసే అవకాశం బాధ్యత మీదుగా తీసుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఒకవేళ కానీ మన వాళ్ళు తప్పు చేసినా, అయితే పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా లేసిరేసి పార్టీ మీటింగ్లు చెప్పారు, ఇక్కడ కూడా మనవడు చెప్పారు, నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఆన్ రికార్డ్. ఒకవేళ అలాంటి తప్పు జరిగితే నేను చేసినా మొదట నా మీద యాక్షన్ తీసుకోమని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అది ఆయన యొక్క సిన్సియారిటీ. రేపటి నుంచి 0 ఇన్సిడెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ అవర్ సైడ్. నేను శాశ్వతం కాదు, ఈ రాష్ట్రం శాశ్వతం. మీ అందరికీ ఇబ్బంది ఉంది, నన్ను ఇబ్బంది పెట్టారు, సరే భగవంతుడు మనల్ని కాపాడాడు. మహిళల గురించి మాట్లాడిన బయట ఏ ఒక్కరైనా సరే మహిళల గురించి మాట్లాడితే, కామెంట్లు చేస్తే మన సభ్యులను కూడా చూడను, వాళ్ళందరూ మీద చర్యలు తీసుకుంటాను వార్నింగ్ ఇచ్చారు. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారి సతీమణి గురించి ఇదే అసెంబ్లీ సాక్షిగా, ఇదే అసెంబ్లీలో మరి అత్యంత దారుణమైనటువంటి విమర్శలు చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆడ కూర్చొని నవ్వుకుంటూ ఉన్నారు, నవ్వుకుంటూ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి, ప్రతి ఒక్కరి గురించి, చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ కావచ్చు, లేదా పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ కావచ్చు, అనిత కావచ్చు, ఒకరు కావచ్చు, ఎవరైనా సరే ఎంతటి దుర్మార్గమైనటువంటి మెసేజ్లు నడిచినాయండి, ఎటువంటి ట్వీట్లు నడిచినాయండి, ఎటువంటి క్యాంపెయిన్ చేశారండి, సో డిజిటల్లో ఎటువంటి వాళ్ళ మీద ఎంత అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేశారండి. ఈ నెల రోజుల్లో అటువంటి ఉన్నాయా, అటువంటి కామెంట్స్ ఉన్నాయా, అటువంటి ట్వీట్స్ ఉన్నాయా, అటువంటి ప్రచారం ఉందా? అందుకే నేను ఆయన మహానుభావుడు అంది. ఆయన్ని నన్ను అన్నారు, నా కుటుంబాన్ని అన్నారు, ఆ అసెంబ్లీలో అందరు ఆడవాళ్ళని కూడా అదేవిధంగా మాట్లాడారు, వాళ్ళ మీద ఎందుకు కామెంట్లు చేయకూడదని చెప్పి అనిపించవచ్చు కదా. ఎవరినైనా సరే వైసీపీ మహిళా నాయకులు, లేదా వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ పిల్లలు కానీ ఆడవాళ్ళని, పర్టికులర్గా ఆడవాళ్ళని అంటే మాత్రం ఉపేక్షించేటువంటిది లేదని చెప్పని ఆయన చాలా సీరియస్ కామెంట్స్ని అసెంబ్లీ సాక్షిగా చేశారు. అందుకనే రాజనీతి అని ఉంటుంది, రాజనీతిజ్ఞత అని ఉంటుంది. మరి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం, ఆ విజన్తో కూడినటువంటి రాజనీతిజ్ఞత అనేటువంటిది ఇక్కడ కనపడుతూ ఉంది. వాళ్ళు అన్నారు కదా అని వీళ్ళు అనటం 2 నిమిషాలే. మరి వీళ్ళకి ఆ సంఖ్యాబలం, ఊహించని సంఖ్యాబలం ఉంది, కానీ దాన్ని ఆయన ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు, ఉపేక్షించి ఒకసారి బయట ప్లే చేయండి. బయట ప్లీజ్. ఏ వ్యక్తి కూడా వేరే మహిళలకు ఏ మాత్రం కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా మీరు పనిచేయద్దండి. ఎవరైనా సరే సోషల్ మీడియాలో చాలా స్ట్రిక్ట్ గా పెడతా, సెపరేట్ విభాగం పెడతాం. ఎవడైనా సరే ఆడబిడ్డల పట్ల అసభ్యంగా వాళ్ళు దెబ్బతీసే విధంగా కానీ మాట్లాడితే, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే అలాంటి వాళ్ళని వదిలిపెట్టను. మరి అది ఆయన చెప్పినటువంటి సందేశం. ఎందుకంటే ఏం చెప్తారు, అక్కడ ఉన్నటువంటి మహిళల్ని వాళ్ళ కుటుంబం అంతకంటే ఎవరిని అవమానించింది ఎక్కువ కదా. మరి కానీ ఆయన అలా ఒప్పుకోను, ల్యాండ్ ఆర్డర్ని సమస్య లేదు, మీరైనా సరే నేను ఒప్పుకోనని చెప్పని చెప్పడం అనేటువంటిది అదే ఆయనకున్నటువంటి గొప్పతనం. సరేనా, చాలా డిఫరెంట్గా పరిపాలించాలి అని ఒక
అంటే డిఫరెంట్గా అని కాదు, వే మొత్తం మార్చుకున్నారండి ఆయన. అసలు ఇంతకు ముందుకి ఇప్పటికీ అసలు ఆయన మాట్లాడే విధానం కానీ స్టెప్స్ కానీ చాలా, మరి ఎందుకని అంత ఇదిగా మార్పు వచ్చిందనేది కూడా, అంటే అంత ఇబ్బందులు పెట్టినా కదా గత 5 ఇయర్స్లో ఆయన వే ఆఫ్ కానీ మరి యువతలోకి చెప్పడం కానీ చాలా కాన్ఫిడెంట్గా చాలా డిఫరెంట్గా ఉందండి ఆయన వే ఆఫ్ ప్రెజెంటేషన్ కానీ వే ఆఫ్ మరి పరిపాలన. నేను 2004 నుంచి వస్తున్నాను, అప్పటికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఒకటే లాగుంటారు, అప్పటికిప్పటికి అదే డ్రెస్సు, అప్పటికిప్పటికి అదే వెయిటు, అప్పటికిప్పటికి ఆయన ఫేస్లో కూడా ఏమి పెద్ద మార్పు కానీ ఏమి లేదు. ఆయన అధికారం రాకముందు ప్రతిపక్షం ఉన్నప్పుడు మీ అందరినీ తాడతీస్తానంటాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్య లేదు, లా అండ్ ఆర్డరు, విజను, డెవలప్మెంట్ అంటాడు. ఆయనకు ఉన్నటువంటి అదే మైనస్ పాయింట్, అదే ప్లస్, అదే ప్లస్. అందుకే ఆయన్ని న్యూట్రల్ పబ్లిక్ ఎక్కువగా ఆదరిస్తారు. పార్టీ క్యాడర్ ఇప్పుడు కూడా కొంత అసంతృప్తి ఉండేది కానీ తర్వాత అడ్జస్ట్ అవుతారు, సరే ఆయన చెప్పిందే కరెక్ట్ కదా అనేటువంటి భావనకు వస్తారు. కానీ పార్టీలో ఇప్పుడు ఒక అసంతృప్తి ఉంది, వాళ్ళందరి మీద కసి తీర్చుకోవాలనుకుంటే కసి తీర్చుకోవటానికి కాదు, మనం మనకు ప్రజల ఓట్లు వేసింది పగగోరం ప్రతీకారం తీర్చుకోవటానికి కాదు. ఇందాక చెప్పాడు మనల్ని పని చేయమని మనకు ఇచ్చారు ఓటు పర్సంటేజ్, అందుకని మనం పని చేద్దాము, అట్లాంటి ఏదైనా ఉంటే చట్టపరంగా నేను చర్యలు తీసుకుంటానని చెప్పని మరొకసారి చెప్పారు. ఆడవాళ్ళ విషయంలో అంతే చెప్పాడు, అంటే లా అండ్ ఆర్డర్ బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, లా అండ్ ఆర్డర్ కనుక క్రాస్ అయ్యి కనుక జరిగితే ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అనేటువంటిది ఆగిపోతుంది, ఈ రెండిటికి లింక్ ఉంటుంది అంతే కదా. మీ ఊర్లో మన గ్రామంలో ఒక గ్రామంలో ఫ్యాక్షన్తో జనం హత్యలు చేసుకుంటా లేకపోతే క్రైమ్ జరుగుతూ ఉంటే పక్క ఊరు వాళ్ళు వచ్చి అక్కడ ఏమి బిజినెస్ పెడతారు, పెట్టరు కదా. అదే కనుక అక్కడ పీస్ఫుల్గా ఉంది, అందరూ బాగా కష్టపడతారు, అందరూ బాగా పనిచేస్తారు, అందరూ బాగా సహకారం ఉండిద్ది అనుకుంటే వచ్చి మన దగ్గర బిజినెస్లు పెడతారు. అది ఒక గ్రామం అయినా అంతే ఒక సెగ్మెంట్గా తీసుకోవాలి, రాష్ట్రమైన ఒక సెగ్మెంట్గా తీసుకోవాల్సిందే, దేశమైన ఒక సెగ్మెంట్గా తీసుకోవాల్సింది. అందుకని వారికి ఆ పరిపాలన మీద, ఆ పరిపాలన దక్షత మీద ఉన్నటువంటి ఆలోచనతో అందరినీ చిన్నగా అటువంటిది నేర ప్రవృత్తి వద్దు అని చెప్పేటువంటి ప్రయత్నంలో ఆయన చేస్తూ ఉన్నారని చెప్పని భావించాలి. ఒకసారి మిగిలిన బైట్స్ ప్లే